హాయ్ అండి, ఉద్ది వడలు లోపల మెత్తగా బయట క్రిస్పీగా రావడానికి హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ ఉద్ది గుండ్లు తీసుకొని బాగా కడిగి 3 to 4 అవర్స్ నానబెట్టుకొని నైటే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు, ఎంత గట్టిగా ఉంటే మనకు మార్నింగ్ వేసేటప్పుడు అంత ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మిశ్రమంలోకి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకొని అందులోకి కొత్తిమీర, కరివేపాకు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్నట్లు ఒక కప్పులో వాటర్ తీసుకుని చేతికి బాగా తేమ చేసుకోవాలండి. తర్వాత పిండిని బాగా రౌండ్గా చేసుకొని మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి. మంట ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కాలినట్లు అవుతాయి, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది, మంచిగా అనిపించదు. ఇలా వీటిని 2 సైడ్స్ మార్చుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ కలర్ లో వస్తే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.